పదిహేనవ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె. ఆర్టీసీ సమ్మెలో మా కార్మికులను సీఎం గారు అక్రమంగా అరెస్ట్ చేపిస్తున్నారు. మేము టెర్రరిస్టులం కాము, ఉగ్రవాదులం కాము, సంస్థను కాపాడడం కోసం, ప్రజా ఆస్తులను కాపాడడం కోసం ఉద్యమం స్టార్ట్ చేసినాము. ఈ ప్రజాస్వామ్యంలో నియంతలాగా ప్రవర్తిస్తున్నటువంటి సీఎం కేసీఆర్ గారు ఇకనైనా ఆయన పంత మార్చుకోకపోతే ఈ సకల జనుల సమ్మెలాగా మారి ఆయన సీటు నుంచి దిగేదాకా మేము ఉద్యమం ఖచ్చితంగా కొనసాగిస్తున్నాము. మా న్యాయమైన డిమాండ్ల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంతో పాటు విద్యార్థి సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ కర్షక కార్మిక సంఘాలన్నీ మాకు వెన్నుదండుగా నిలబడ్డాయి. మేము చేస్తున్న న్యాయమైన పోరాటము కోట్లాది రూపాయల ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాలి. మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో విలీనమన్న సమస్యను కాదని చెప్పేసి అంటా ఉన్నాడు సీఎం. సీఎం గారు కనీసము కోర్టు ఆర్డర్ని కానీ, ప్రజా వాయిస్ని కానీ, లేదా ఇతర సంఘాల వినపాన్ని కానీ ఆయన పట్టించుకోకుండా ఒక నియంతలాగా ప్రవర్తించడం, ఇది ఎంతవరకు సమంజసం? కోర్టు అధికారాన్ని ధిక్కరించి మాట్లాడే స్థాయికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారడం అనేది అది ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మేము మా నాయకత్వము, మా అధిష్టాన నాయకత్వము ఏ సెకండ్లో పిలిచినా మేము కార్మిక సమస్యలను తీసుకొని వచ్చి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటే మాట్లాడే ప్రసక్తి లేదంటాడు. ఇటు పత్రికల గొంతు నొక్కుతాడు, అటు ఉద్యోగస్తుల గొంతు నొక్కుతాడు, ఇటు ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాస్తా ఉన్నాడు. ఇంకా ఈ సీఎం గారు ఎవరిని ఏం చేస్తాడో మనకైతే అర్థం కావట్లేదు. ఈయన గారు చేసే నిర్వాకం ఏదైతే ఉందో, లక్షల కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఆర్టీసీని వాళ్లకు బినామీదారులకు కట్టబెట్టాలన్న ఒకటే ఒక దృఢ సంకల్పం ఉంది తప్ప, ఇటు ప్రజానీకాన్ని, అటు కార్మిక వ్యవస్థను, ఇటు ప్రజా ఆస్తులను ఆయన కాపాడుతాడని చెప్పేసి మేము అనుకోవట్లేదు. కానీ మా ఆర్టీసీ కార్మికులంతా కూడా న్యాయసమ్మతంగా ఈ వ్యవస్థలో ఆ ప్రభుత్వానికి చెందాల్సిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కార్మిక హక్కులను, కార్మిక ప్రయోజనాలను కాపాడడం కోసం ఈరోజు ఉద్యమిస్తున్నాము. మా నాయకులను, మా కార్యకర్తలను, మా కార్మికులను అన్యాయంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెట్టిరు. ఎందుకోసం అరెస్ట్ చేసిండ్రు? నీదేం అడగలేదు మేము. ప్రజాస్వామ్యబద్ధంగా మేము నోటీస్ ఇచ్చినాం. చట్టపరంగా నోటీస్ ఇచ్చి సమ్మెలకు పోతే ఇల్లీగల్ అంటాడు, డిస్మిస్ అంటాడు, ఆ సెల్ఫ్ డిస్మిస్ అంటాడు. ఎక్కడ లేని రాజ్యాంగం, ఆయన పర్సనల్ రాజ్యాంగం ఏమైనా ఉందో ఆయనను చూసుకోమనండి. ఇక నీకు విశ్రాంతి తప్పదు, విశ్రాంతి మేము ఇస్తాము. ఆ రోజు ఏదైతే సకల జనుల సమ్మెలో నీకు సీఎం సీట్ ఇచ్చినామో, ఈరోజు మీకు విశ్రాంతి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కోట్లాది తెలంగాణ ప్రజానీకం వెన్నుదన్నుగా ఉంది. మా సమస్యలు తీరేదాకా ఏ స్థాయిలో కూడా మేము ఉద్యమాన్ని విరమించము. మా కడుపులు కాలుతున్నా, మాకు చేసిన మేము చేసిన జీతాలు మాకు ఇయ్యకున్నా, మాకు పండుగ లేకున్నా, మాకు పబ్బం లేకున్నా మేము ఉద్యమాలకు దిగినము. చివరి దాకా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా 5 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఆత్మహత్య కాదు, ప్రేరేపిత ఆత్మహత్య. సీఎం గారు ఆ రోజు 1200 మందిని ఎట్లయితే చావడానికి ప్రేరేపించిండో, ఈరోజు ఆర్టీసీ కార్మికులను కూడా అదేవిధంగా హత్య చేస్తూ ఉండు. వీటన్నిటికీ మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తాడు. ఆ మూల్యం చెల్లించేదాకా మేము వదిలిపెట్టము. మేము ఆర్టీసీ కార్మికులము, మేము ప్రజాబంధువులము. మాకు ఆర్టీసీ కార్మికులకు ప్రజలతోటి ఉన్న సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు వివిధ పార్టీలు మాకు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. అందరినీ కాదని, ఏం చేస్తావు నువ్వు, నీకున్న పర్సనల్గా ఏదైతే ఉంటుందో ఉన్నదో అది పక్కకు చర్చల ద్వారా మాకు చెప్పు, మేము వచ్చి చర్చిస్తాము. న్యాయసమ్మతమైందా కాదా ప్రజా తీర్పుకు కోర్టు తీర్పు వదిలేస్తాం. కానీ నియంతలాగా ప్రవర్తిస్తే నిన్ను గద్దెదించేదాకా మేము మా పోరాటం ఆపమని చెప్పేసి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. No.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.